కన్న తల్లిని కన్న భూమిని విద్య నేర్పిన కళాశాలను ఎప్పుడు మరిచిపోకూడదని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. విశాఖలోని లంకపల్లి బుల్లయ్య కళాశాల వార్షికోత్సవానికి యువ క్రికెటర్ కెఎస్ భరత్తో కలిసి ఆయన హాజరయ్యారు. పూర్వ విద్యార్థి అయిన భరత్ను బుల్లయ్య కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. విద్యార్థులు క్రీడలపై మమకారం పెంచుకోవాలని ఎంఎస్కే ప్రసాద్ పిలుపునిచ్చారు. కళాశాల క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కన్న తల్లిని, పెరిగిన భూమిని, చదివించిన విద్యా సంస్థని మర్చిపోతే మనం మనుషులం కాదు. బుల్లయ్య కాలేజ్ 40 లక్షలతో స్పోర్ట్స్ మెన్ కి ఒక బడ్జెట్ క్రియేట్ చేసి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తుంటే ఇన్ని సంవత్సరాలుగా ఇంత ఈ సంస్థ స్పోర్ట్స్ మెన్ కి ఇంత సపోర్ట్ చేసింది. అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఇట్ ఈస్ ఈజీ టు పిన్ పాయింట్ అట్ ద కాలేజ్ దట్ నాకు ఇది రాలేదు, నాకు ఇది రాలేదు, నాకు ఇది రాలేదు అని. 40 లక్షలు ఎవరి డబ్బు? We have a responsibility to give it back to the college which made what we are today. I still remember those days where I was excited just to be traveling with them in the team bus, and you know what the kind of passion and dedication they get on the field. Yes, the journey has been amazing. Like I said, it's just the start, and I am motivated to do well and work hard and hoping that I'll reach more heights in life. I enjoyed playing for Bullayya because it was always a special